రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల కురిసిన వడగళ్ల వానలో నష్టపోయిన రైతులు అదేది పడవద్దని వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు పేర్కొన్నారు. దీనిపై పూర్తి విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను పంపడంలో అధికారులు ప్రజాప్రతినిధులు తలమునకయ్యారని రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని వారికి ధైర్యం చెప్పారు. రైతులు ఎలాంటి అధైర్యానికి గురికావద్దని వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని సందర్భంగా పేర్కొన్నారు. ముస్తాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ముస్తాబాద్ మండలంలోని కొండాపూర్, ఆవునూరు, తుర్కపల్లి, సేవాలల తండ గన్నీరువారి పల్లెలో వడగళ్ల వాన వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించినట్లు తెలిపారు. అధికారులు కూడా వీటిపై పూర్తి అంచనా వేసి నివేదికను మంత్రి కేటీఆర్ కు అందజేయనున్నామని 40 సంవత్సరాల తర్వాత ఇంతటి బీభత్సం జరిగింది అని పేర్కొన్నారు. రైతులకు పంట బీమా ద్వారా ఆదుకుంటామని వెల్లడిస్తూ తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని ధైర్యం చెప్పారు. సమావేశంలో ముస్తాబాద్ జడ్పీటీసీ గుండం నరసయ్య, సెస్ డైరెక్టర్ చందుపట్ల అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ అక్కరా శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డితో పాటు శ్రీనివాస్ రెడ్డి, బాల నర్సు, నల్ల నరసయ్య తదితరులు ఉన్నారు. మండలంలో చాలా గ్రామాలలో అవన్నీ చూసి ఇంత తీవ్రమైన నష్టం రైతులకు జరిగిందని నిన్ననే బాధపడి ఇవాళ మండల నాయకులం అందరం కలిసి ఇవాళ అన్ని గ్రామాలు కూడా రైతులను తీసుకెళ్ళి ప్రతి చేనులో కూడా చూడడం జరిగింది. ఎందుకంటే దేవుడు ఇంత మొత్తంలో రైతులకు బాధపెట్టుడైతే ఇది మామూలు బాధ కాదు. ఎందుకంటే రైతులు బతికే వరి పంటనే ఇక వాళ్ళకి ఏ ఆధారం లేదు. ఆ చీరల కడుకు పోయి చూస్తే దుఃఖం తప్ప ఇంకో మార్గం లేదు. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో రైతులకు నష్టం అనేది మనం ఏ పద్ధతులు కూడా ఊహించలేము. అంత బాధ ఇప్పుడు చీరలకు పోయి శోకాలు తప్ప ఇంకే మార్గం లేదు. ఎందుకంటే వాళ్ళు బతికే దాని మీద ఇవాళ దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు మన గవర్నమెంట్ కూడా ఏ పద్ధతులైనా కానీ రైతుల కోసం ఆలోచన చేయాలి. ఇవాళ రైతు ఇన్సూరెన్స్ అనేది కూడా ఇవాళ మండల్ వ్యాప్తంగా ఇస్తామని చెప్తారు. ఇవాళ మండల వ్యాప్తంగా కూడా నష్టం జరిగింది. రైతు క్రాప్ ఇన్సూరెన్స్ వర్తించే విధంగా రైతులకు చూడాలి. ఎందుకంటే ఇవాళ వెహికల్ తీసుకుంటే ఇండివిజువల్గా ఇన్సూరెన్స్ వస్తుంది, కానీ ఇవాళ రైతుకు ఆ ఇన్సూరెన్స్ లేదు. కానీ ఇలా క్రాప్ ఇన్సూరెన్స్ బ్యాంకులు పట్టుకుంటాయి కాబట్టి రైతుకు పంట ఇన్సూరెన్స్ వచ్చే విధంగా అందరూ కూడా ఆలోచన చేయాలి. చేస్తే ఎంతో కొంత రైతుకు లాభం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దేవుడు నష్టం చేసింది కాబట్టి ఇవాళ కలెక్టర్ గారు కూడా ఒక నివేదిక ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ 3-4 రోజులు అయితే కానీ అది పరిస్థితి ఎంత నష్టంగా తెలియదు కాబట్టి దాన్ని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ రైతులకు మాత్రం తీవ్ర ఇప్పుడు ఇప్పుడైతే ఇప్పటిదాకా రైతులు చాలా కష్టంతో అంటే పొలాలు కూడా ఈసారి మంచి లేవు, గతం లెక్క లేవు, అన్ని రోగాలతో కూడుకొని అంత చాలా నష్టంతో అన్ని మందులు కొట్టి స్ప్రే చేసి రకరకాలైనటువంటి మందులు వాడడం వల్ల ఒక దారికి వచ్చింది. ఇప్పుడే పొట్టతో ఈని పంగుతున్నటువంటి క్రమంలో ఈ అకాల వర్షం పడడం దీంతో ఆ పొట్ట వలిగిపోయి ఎక్కడికెక్కడ చెల్లాచెదురై చాలా నష్టం జరిగింది. కాబట్టి దీన్ని ఒక అంచనా ప్రకారం అంచనా వేసి దాన్ని ప్రభుత్వ దృష్టికి మరి అదే విధంగా కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోతున్నాను. మరి మేము కూడా ఎల్లప్పుడూ రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉండి వారికి సహకరిస్తామని కూడా ఆ పంటలను చూస్తే మనసుకు బాగా బాధ అనిపిస్తుంది. ఆరుగాలం కష్టపడి ఎప్పుడు రైతు నిజంగా కూడా ఎప్పుడు ఇంటికి వస్తుందో తెలియదు. పంట వచ్చేదాకా కూడా గుట్టగుట్ట రైతుకు అది ఈ రెండవ పంట ఎప్పుడు కూడా ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు ఆలవాన పడుతుంది, ఎప్పుడు ఆ భగవంతుని మీద భారం వేయవలసి ఉంటుంది. రైతు కష్టాలే అవి. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు రైతును ఆదుకోవాలని ఇలా రైతు బంధు కానీ రైతు బీమా కానీ ముఖ్యమంత్రి గారు పెట్టి ఇంకా రైతుకు వెన్నుదన్నుగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. నిజంగా కూడా ఇవాళ అది లేకుంటే ఎంత బాధ. ఇవాళ ఏ పంట చేను కాడిపోయినా ఈ వారు పూర్తిగా పండిన వారేమో రా మొత్తం రాలిపోయినాయి. ఇంకా పొట్ట దశలో ఇప్పుడే ఈంతున్న వాళ్ళు కూడా ఆ పెద్ద పెద్ద రాళ్ళ ఖరాబ్ అయినాయి. రాళ్ళ వాళ్ళ అంటే ఏదో ఒక పూరు ఒక సార్పుంటో ఒక మునుండెక్కవో, కానీ పూర్తిగా ఊర్లే మన దగ్గర దాదాపు మండలంలో సగం గ్రామాలు పూర్తిగా రాళ్ళు పడ్డాయి. ఆ రాళ్ళు కూడా చాలా పెద్దగా పడ్డాయి. మామిడి చెట్లు కానీ ఇవాళ మేము చూస్తున్నాం అరటి చెట్లు ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద రాయిలు పడి ఇవాళ అన్ని పంటలు కూడా బాగా నష్టపోయినాయి. మేము అందరం కూడా ఆ రైతులకు ధైర్యం చెప్పినాం.
తప్పకుండా మనకు మంత్రి గారు ఉన్నారు, పద్ధతి ప్రకారం కలెక్టర్ గారు నివేదిక తీసుకుంటారు. కానీ ఎస్టీ పరిస్థితిలో ధైర్యంగా ఉండండి, ఎందుకంటే ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నాం మనం రైతులం. ఎన్నో కష్టకాలం నిలబడ్డం, నిన్న మొన్న దాకా పారదలేవని మంత్రి గారి సహకారంతో మల్లన్న సాగర్ నీళ్ళు తీసుకొచ్చుకున్నాం. కష్టపడి వారించుకుంటూ ఎండిపోకుండా ఆ తరుణంలో ఇవాళ విడిగోటట్టు మళ్ళీ మొత్తం అడవులు రాజువాడి బాగా నష్టమైంది. చాలా బాధపడుతున్నాం. రైతులు అందరి దగ్గర కూడా అన్ని గ్రామాలకు వెళ్ళి కలిసి రావడం జరిగింది. అక్కడ ఆ గ్రామాల్లోని మా ప్రజాప్రతినిధులు కూడా తప్పకుండా అందరు కలుస్తున్నాము. ఎక్కడ కూడా ఎవరు రైతులు బాధపడదు, ఎందుకంటే ప్రకృతి నష్టానికి మనం ఎవరం కూడా ఏం చేయలేం కాబట్టి దీన్ని పద్ధతి గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం చేద్దాం. అట్లే ఇంకోటి కూడా ఈ సందర్భంగా రైతులు తెలుసుకోవాలి, ఈ యొక్క ఇన్సూరెన్స్ చట్టాలు అనేటివి రాష్ట్ర ప్రభుత్వం చేతులు లేవు.